Hi, hello, this is Sarthaj and welcome to NTV Sports. IPL 2022 lo bhaganga Lucknow Super Giants tho jarigina match lo Gujarat Titans 62 parugula teda tho ghana vijayam sadhinchindi. Ee vijayanto season lo playoffs cherina toli jattuga Gujarat nilchindi. Aithe ee vijayamlo 4 wicketlu teesi keelaka paatra poshinchina spinner Rashid Khan o record sadhinchadu. Ee edadi T20 lo athyadhika wicketlu teesina bowler ga agrasthanamlo nilchadu. Ippati varaku aadina 27 match lo 40 wicketlato toli sthanamlo undaga సందీప్ లమిచ్చానే డ్వేన్ బ్రావో జాసన్ హోల్డర్ 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక రషీద్ ఈ మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరియర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 3.5 ఓవర్స్లో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా అంతకుముందు 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 3 వికెట్లకు 7 పరుగులు, పంజాబ్ కింగ్స్పై 3 వికెట్లకు 12 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. దీంతో పాటే ఐపీఎల్లో అతి తక్కువ వయస్సులో 100 వికెట్లు తీసిన యంగెస్ట్ బౌలర్గా నిలిచిన రషీద్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 450 వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచి దిగ్గజాలు డ్వేన్ బ్రావో ఇమ్రాన్ తాహిర్ సరసన చేరాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్గా వచ్చి 20 ఓవర్లతో పాటు క్రీజ్లో ఉన్నాడు. ఇలాంటి సంఘటనే 2009 టీ20 లీగ్ టోర్నీలోనూ జరిగింది. అయితే అప్పుడు బ్యాటర్ టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబై జట్టు తరఫున ఆడిన సచిన్ చెన్నైపై ఓపెనర్గా బరిలోకి దిగాడు. సరిగ్గా 49 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. అప్పుడు సచిన్, ఇప్పుడు గిల్ ఇన్నింగ్స్లో ఒక్క సిక్సరు లేకపోవడం మరో విశేషం. 2009 సీజన్లో జరిగిన మ్యాచ్లో చెన్నైపై ముంబై 19 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇప్పుడు లక్నోను 62 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు చేసింది.